చదువుతుంది మాదిరి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైతులు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆడబిడ్డలకు విద్యను అందించడానికి నిరంతరం పాటుపడి సమాజంలో ఉన్న రుగ్మతలను రూపొందించడానికి కృషి చేసిన సామాజిక సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లు, దొంగరి శ్రీనివాస్, పొలుసు వెంకట నారాయణ, పూసపల్లి శ్రీనివాస్, చెరుకు పరమేశ్ బత్తుల జలంధర్, మల్లిపాక వెంకన్న, తడకమల్ల రవికుమార్, కోపగాని వెంకన్న, చెరుకు పరమేశ్ బత్తుల జలంధర్, మల్లిపాక వెంకన్న, తడకమల్ల రవికుమార్, కోపగాని వెంకన్న, వంశీగౌడ్, అంబటి ప్రసన్న వెంకటేష్, బొంకూరి రాంబాబు, మధ్యల మహేష్, బొచ్చ కిరణ్, సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ సుభాష్. సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలకు విద్య అవసరమని భావించి ఒక సంఘ సంస్కర్త భార్యగా మహిళల హక్కుల కోసం పోరాడుతూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం మొదటి మహిళా ఉపాధ్యాయునిరాలుగా పనిచేసినటువంటి మహనీయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ మహనీయుడు జ్యోతిబా పూలే గారు స్వాతంత్ర సమరయోధుడుగా ఆనాడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గమనించి వారి యొక్క హక్కుల కోసం పోరాడేదానికోసం, మహిళలందరికీ విద్య నేర్పడం కోసం తన భార్యను విద్యావంతురాలుగా తీర్చిదిద్ది ఆమెనే మహిళా ఉపాధ్యాయురాలుగా నిర్ణయించి సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చదువు నేర్పే విధంగా కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే, మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి వారి యొక్క ఆశయాలను ఈ సమాజానికి తెలియజేయడం మనందరి బాధ్యత. వారి యొక్క ఆశయాల సాధన కోసం ముందుకు సాగుదామని తెలియజేస్తాం.